దాడికి తీవ్రంగా ఖండిస్తున్నారు. దాంట్లో భాగంగానే మధుబాబు మా పార్టీ అధికార ప్రతినిధి అతన్ని రక్తదాయాలు చేయడం కూటాలతో కొట్టడం అన్యాయం. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నియోజకవర్గంలోకి వాళ్ళ నియోజకవర్గంలోకి వాళ్ళు వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేని విధంగా ఈరోజు రాజకీయాలు నడిపేటువంటి ప్రక్రియ ఒకసారి చూస్తామంటే ఎక్కడ తీసుకెళ్తున్నాం మనము ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గతంలో రాజ్యాంగ పరంగా చట్టాలు ఎవరైనా దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళను శిక్షిస్తారు. ఈ కొత్త చట్టం ఒకటి తెచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే దాడి చేసిన వాళ్ళు వదిలిపెడతారు, దెబ్బలు తిన్న వాళ్ళని పైన కేసులు పెడతారు. ఆ రకమైనటువంటి పన్నాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే అధికార యంత్రాంగం పోలీస్ వ్యవస్థ పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయింది, చేతకంతనం. ఉద్యోగస్తులు కనీసం వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ఈరోజు అధికారులు ఉన్నారంటే నిజంగా వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తారు. చరిత్రలో ఎంతోమందిని చూసాం, హిట్లర్ లాంటి నియంత్రణ చూసాం, కొంత కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు ఏదో ఈ నియోజకవర్గాలంతా కూడా మాకు రాసిచ్చారు, మేము చెప్పినట్టే నడవాలా, ఇవన్నీ కూడా మా రాజ్యాలు, ఈ రాజ్యంలో మనల్ని అడిగే రావాలా, నాకు చెప్పకుండా చేయకూడదు, వీళ్ళందరూ నేను చెప్పినట్టే నడవాలంటే చాలామంది చరిత్రలో కలిసిపోయినారు. అటువంటి వాళ్ళు కూడా చరిత్రలో కలిసిపోక తప్పదు. దాన్ని గుర్తెరిగి పోతే